वीडियो मीकु नच्चితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసే ప్రతి భారతీయుడు సంతోషపడతాడు ఎందుకు నేను అంత ఖచ్చితంగా చెప్పగలనంటే చెడపకరా చెడేవు అన్న సామెత మీకు గుర్తుందిగా ఇప్పుడు చైనాకి అది ఖచ్చితంగా సరిపోతుంది మనమంతా అనుకున్నట్టు చైనా ఆర్థిక వ్యవస్థ గొప్పదేం కాదట పైన పటారం లోన లోటారంలా ఉందట ఇప్పుడు చైనా ఆర్థిక పరిస్థితి చైనా ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తుందట మేము చెప్పేది అక్షరాల నిజం వ్యూస్ కోసం అయితే ఫేక్ వార్తలను చెప్పటం లేదు మన సైనికుల మరణానికి కారణమై మనకు రోజుకో కొత్త ప్రాబ్లం క్రియేట్ చేస్తూ దేశంపైకి రోజుకో తన పెంపుడు కుక్కను మొరిగేలా చేస్తున్న చైనా పతనం దాని సొంత దేశంలోనే ప్రారంభమవుతుందట చైనాలో రోజు రోజుకి ప్రజలు బ్యాంకులను నమ్మే పరిస్థితి సన్నగిల్లుతోందట బ్యాంకుల పరిస్థితి చాలా దారుణంగా అద్వానంగా ఉంటుందట చైనాలో చైనా ప్రజలు బ్యాంకుల్ని నమ్మలేక తమ సొమ్ముని వెనక్కు తీసుకోవడానికి బ్యాంకుల ముందు బారులు తీరుతున్నారట ఇలా ప్రజలంతా ఒకేసారి బ్యాంకుల మీదకు డబ్బుల కోసం పోటెత్తడంతో చైనా బ్యాంకులు దివాలా తీస్తామేమో అని భయపడి ప్రజలపై విత్డ్రా లిమిట్స్ ఆంక్షలు పెడుతున్నాయట అయితే ఈ పరిస్థితికి చైనానే కారణమట చైనాలోని కొన్ని ఏరియాస్ లో డిజిటల్ మనీని బ్యాంక్ లావాదేవీల్ని తగ్గిద్దామని ఆ ఏరియాలో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేపట్టిన చైనాకి అక్కడ ఉన్న 7 కోట్ల ప్రజలు షాక్ ఇచ్చారట తాము దాచుకున్న డబ్బును చైనా ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టక ముందే తీసుకెళ్దామని ఆ బ్యాంకుల ముందు బారులు తీరాలట దీంతో చైనా బ్యాంకుల దగ్గర ఇప్పుడు డబ్బు లేని పరిస్థితి వచ్చిందట అది మాత్రమే కాదు చైనాలోనే అతి పెద్ద బ్యాంక్ అయిన చైనా పీపుల్స్ బ్యాంక్ 150 దేశాల్లో తన డబ్బును ఇన్వెస్ట్ చేసిందట ఇప్పుడు ఆ డబ్బును తీసుకువచ్చే ఛాన్స్ లేక చైనా తీరు నచ్చక కొన్ని దేశాలు చైనాతో వాణిజ్య సంబంధాలు తెంచేసుకోవటం చైనాతో పెట్టుబడి పెట్టిన ప్రాజెక్టులో కూడా మనీని తిరిగి వచ్చే ఛాన్స్ లేకపోవటం చైనాతో ఇప్పుడు ఏ దేశం వాణిజ్య సంబంధాలు జరపడానికి కూడా ఇష్టపడకపోతుండటంతో చైనా పరపతి అంతర్జాతీయంగా తగ్గిపోతుండటంతో చైనా ఇప్పుడు ఈ డబ్బుల్ని వెనక్కి తెచ్చుకోలేక పెట్టిన డబ్బుల నుంచి ఎటువంటి ఫలితాలు లాభాలు రాలేక ఆ ప్రాజెక్టులన్నీ అలాగే ఉండిపోవటంతో చైనా ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందట పైకి గంభీరంగా కనిపించిన లోపల తాను బాధపడుతున్న విషయాన్ని పైకి చెప్పలేక కక్కలేక మింగలేక చచ్చిపోతుందట చైనా అటు మోడీ ఇటు ట్రంప్ ఇటు జపాన్ అటు తైవాన్ యూకే ఆస్ట్రేలియా ఇంకా చాలా దేశాలు చైనాకి చెక్ పెట్టాలని ఒక మంచి కారణం కోసం చూస్తున్నాయి చైనా పొగరు దించేలా చేద్దామని ప్రతి ఒక్క దేశం అనుకుంటుంది మోడీ నేతృత్వంలోని కొత్త దేశాల కూటమి చైనా కొమ్ములు విరిచి చైనాకి గుణపాఠం చెప్పి అనవసరంగా పక్క దేశాల జోలికి గనక వస్తే చైనాకి ఎలా ఉంటుందో చూపిస్తామని డిసైడ్ అయ్యారట భారత్ కి ప్రపంచ దేశాల నుంచి ఇంత మద్దతు వస్తుందని ఊహించలేని చైనా మన దేశాన్ని ఏదో చేద్దాం మని ఇప్పుడు అదే తాను తవ్వుకున్న గోతిలో పడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మీరు కూడా చైనాకి తగిన శాస్త్ర జరిగిందని అభిప్రాయపడితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి ఈ వీడియో గనుక మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి